హాయ్ అండి, అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ మనం రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే ఏడిబి రోడ్లో వడిసలేరు దాటిన తర్వాత కార్గిల్ మ్యాట్రిక్స్ కంపెనీ ఉంటుంది కదండి, ఆ కంపెనీ పక్క నుంచి మనం ఏడిబి రోడ్ నుంచి లోపలికి 2.5 కిలోమీటర్స్ రంగంపేట వెళ్ళే రోడ్లోకి వస్తే ముకుందవరం అని విలేజ్ ఉంటుందండి. మనకి ముకుందవరం విలేజ్లో ఇళ్ల మధ్యలోనే రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇమీడియట్గా హౌస్ కట్టుకోవడానికి వీలుగా సౌత్ ఫేసింగ్ ప్లాట్ 216 గజాల ప్లాట్ మనకి సేల్కి వచ్చిందండి. ఎగ్జాక్ట్గా ఏడిబి రోడ్ కార్గిల్ మ్యాట్రిక్స్ దగ్గర నుంచి 2.5 కిలోమీటర్స్ అండి, రంగంపేట నుంచి అయితే 3 కిలోమీటర్లు. ప్లాట్ చూడడానికి ప్లాట్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటీల నా ఫింగర్ ఏదో కనిపిస్తుంది, ఈ రోడ్ స్ట్రైట్గా మనం 2.5 కేఎం వెళ్తే ఏడిబి రోడ్కి వెళ్ళిపోతాం అండి, కార్గిల్ మ్యాట్రిక్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇటీల లెఫ్ట్కి 3 కిలోమీటర్స్ వెళ్తే రంగంపేట వెళ్ళిపోతాం అండి. ఈ రోడ్ స్ట్రైట్గా 3 కిలోమీటర్స్ అండి, రంగంపేట విలేజ్ నుంచి మళ్ళీ ఏడిబి రోడ్కి వెళ్ళిపోతాము. ఎగ్జాక్ట్గా ముకుందవరం విలేజ్లోకి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ 2 బిల్డింగ్స్ ఉంటాయండి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ 2 బిల్డింగ్స్ పక్క నుంచి మనకు లోపలికి రోడ్ ఉంటుంది, ఎదురుగుండా కనిపిస్తున్న రోడ్ అండి. ఈ రోడ్లోకి లోపలికి వెళ్తే రైట్ సైడ్ 3వ ప్లాట్ అనండి మనకు సేల్కి వచ్చింది. వీడియోలో కంటిన్యూ అవుతుందండి, ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మన ప్లాట్ దగ్గరికి వచ్చామండి, మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. సౌత్ ఫేసింగ్ ప్లాట్ 37x54 అండి మెజర్మెంట్స్, 216 గజాలు. మళ్ళీ చెప్తానండి, సౌత్ ఫేసింగ్ ప్లాట్ అండి, మెయిన్ రోడ్ నుంచి 3వ ప్లాటే. మనం వచ్చిన రోడ్ ఇంకొకసారి చూపిస్తాను, మీకు ఎదురుండే కనిపిస్తుంది కదండి, జూమ్ చేసి చూపిస్తాను కదా, అదే మెయిన్ రోడ్ అండి. లెఫ్ట్కి వెళ్తే రంగంపేట వెళ్తాము, రైట్కి వెళ్తే వడిసలేరు దగ్గర ఏడిబి రోడ్కి వెళ్తామండి, కార్గిల్ మ్యాట్రిక్స్ దగ్గరికి. ఎగ్జాక్ట్గా ముకుందవరం విలేజ్ నుంచి రంగంపేట వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్ నుంచి 3వ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది, సౌత్ ఫేసింగ్ ప్లాట్. మీకు బౌండరీ స్టోన్స్ చూపిస్తాను, మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి లోతు 57.3 అంగుళాలు అండి, ఈస్ట్ వైపు 50.3 అండి. రోడ్ ఫేసింగ్ వచ్చి 37 అడుగులు అండి, ఇది సౌత్ ఫేసింగ్ ప్లాట్. సౌత్ నార్త్ వచ్చి 37 అడుగులు అండి, మీకు 37 అడుగులకి ఇటువైపు రాయి ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ రాయి కనిపిస్తుంది కదండి, సిమెంట్ రాయి కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు 37 అడుగులు అండి. ఇటు లోతు వచ్చి 54.9 అండి, 54.9 ఇంచెస్. ఇది ఇటువైపు 4 అడుగులు క్రాస్ ఉంటుందండి, కొద్దిగా క్రాస్ ఉంది. ఈస్ట్ వచ్చి 50.3 అండి, వెస్ట్ వచ్చి 54.9, నార్త్ సౌత్ వచ్చి 37 అడుగులు అండి. టోటల్గా 216 గజాలు, 216 స్క్వేర్ యార్డ్స్ అండి, 216 గజాలు. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి, ఇమీడియట్గా హౌస్ కట్టేసుకోవచ్చు. ముకుందవరం విలేజ్ ఇళ్ల మధ్యలోనే ఉంది. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి, ఇది వడిసలేరు దాటిన తర్వాత కార్గిల్ మ్యాట్రిక్స్ పక్క నుంచి మన ఏడిబి రోడ్ నుంచి లోపలికి రావాలండి. 2.5 కిలోమీటర్స్ వస్తే ముకుందవరం విలేజ్లో ఉంటుంది, రంగంపేట నుంచి కూడా రావచ్చండి, రంగంపేట నుంచి అయితే 3 కిలోమీటర్లు. మెయిన్ రోడ్ నుంచి 3వ ప్లాట్ అండి ఇది, సౌత్ ఫేసింగ్ ప్లాట్, 216 గజాలు. ఇది గజం 3000 రూపాయలు చెప్తున్నారండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 3000 రూపీస్ చెప్తున్నారు, లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఎవరికైనా ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి, ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్గాతో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.